नमः शिवाय। ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుక్కి సుబ్రహ్మణ్యం పీఠాధిపతి శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ పాద పద్మములకు నమస్కరిస్తూ, అదేవిధంగా ఈరోజు కార్తీక మాసం కోటి దీపోత్సవానికి విచ్చేసిన అశేష భక్తులను భక్తులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు ఇది ఎన్టీఆర్ స్టేడియమా లేకపోతే ఒక ప్రముఖ శివక్షేత్రమా అనే విధంగా తీర్చిదిద్ది మనందరికీ వారి భక్తితోని పాటు మనందరికీ సాక్షాత్తు శివుణ్ణి ఇక్కడ ప్రత్యక్షంగా చూసే విధంగా మనందరికీ అందుబాటులోకి తెచ్చిన శ్రీ నరేంద్ర చౌదరి అదేవిధంగా రమాదేవి దంపతులకు నమస్కరిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు అందాలని, ఇలా ఈరోజు కాదు సుమారుగా 2012 నుంచి శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామివారు ప్రారంభించినటువంటి ఈ లక్ష దీపోత్సవము దినదిన ప్రవర్ధమానమై హైదరాబాదులో ఉన్నటువంటి అనేక భక్తులు అనేక మంది భక్తుల యొక్క ప్రోత్సాహము నరేంద్ర చౌదరి గారి అండ్ రమాదేవి గారి యొక్క తీవ్ర సంకల్పముతోని దినదిన ప్రవర్ధమానమై ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్న అన్ని సందర్భాలలో కేవలం భాగ్యనగరమే కాదు హైదరాబాదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దూర ప్రాంతాల నుంచి వచ్చి వారి యొక్క భక్తి ప్రపర్తులు పంచుకుంటూ ఇవాళ మనందరికీ ఇంతటి సదావకాశం ఇచ్చినటువంటి నరేంద్ర చౌదరి గారికి వారి శ్రీమతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనందరికీ తెలుసు ఇవాళ సమాజంలో అందరం కూడా అని ఏ తీర్థస్థలాలకు కూడా మనం వెళ్ళలేని పరిస్థితి కొందరికి ఉంటుంది, కొందరు వెళ్ళవచ్చు, కానీ కార్తీక మాసంలో ఈ కోటి దీపోత్సవం పేరుతోని ప్రతిరోజు ఒక విశిష్టమైన కార్యక్రమం దేవతామూర్తుల యొక్క కళ్యాణోత్సవాలు నిర్వహిస్తూ భక్తులందరికీ దేవుణ్ణి అందుబాటులోకి తీసుకొస్తూ మనందరి యొక్క భక్తి శ్రద్ధలను దేవుడి ముందు సమర్పించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈ కార్యక్రమము దిగ్విజయం కావడానికి అన్ని రకాలుగా ప్రోత్సహించిన సహకరించిన కష్టపడుతున్నటువంటి భక్తులందరికీ కూడా నా తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మహోత్సవాలు జరుపుకుంటూ మీకందరికి తెలుసు ఇవాళ భారతదేశంలో హిందూ ధర్మంలో ఎవరు విడగొట్టలేని ఈ ఆధ్యాత్మిక సంపద, ఎవరు దొంగిలించలేని యొక్క ఆధ్యాత్మిక సంపదను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరో ఒక మహానుభావుడు ఈ భారతీయులందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం గాను వారి పద్ధతులలో మనకు సహకరిస్తున్నారు. ఈరోజు ఈ సుమారుగా వారం 15 రోజుల పాటు కార్తీక మాసంలో కోటి దీపోత్సవ పేరుతోని మనందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక వంటి సంతోషాన్ని కలిగిస్తూ ఇవాళ ఈ 15 రోజుల పాటు భాగ్యనగర్లో ఇది ఒక శివక్షేత్రం, ఈ 15 రోజుల పాటు చాలామంది అనుకుంటాం ఇది ఎన్టీఆర్ స్టేడియం కాదు ఒక శివక్షేత్రానికి పోతున్నామని ఒక మానసిక సంకల్పంతో మనం అందరి వస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఉత్సాహవంతమైన పద్ధతులలో భాగ్యనగరంలో జీవించే అన్ని రకాల ప్రజలకి అందుబాటులోకి తెస్తున్నటువంటి శ్రీ నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకి ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తూ మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.